వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్ ను ఆహార సంక్షోభం అంచనా నిలబెట్టాయి. ఆఖరికి ఇక్కడి ప్రజలు ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి దేశంలో తీవ్ర కొరత ఏర్పడింది. సబ్సిడీలో అందిస్తున్న గోధుమ పిండి కోసం వేల మంది ప్రజలు గంటల కొద్దీ క్యూలో వేచి చూస్తున్నారు. ఖైబర్, ఫక్తన్క్యా, సింధు, బచులిస్తాన్ వంటి ప్రాంతాల్లో బారులు తీరి ఉన్న వరుసల్లో తొక్కిసలాటలు, తోపులాటలు నిత్యకృత్యమయ్యాయి. సింధ్ ప్రావిన్స్లోని రేషన్ దుకాణం వద్ద తొక్కిసలాటలు జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. కొన్ని చోట్ల భద్రతా బలగాలు పర్యవేక్షణలో పంపిణీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తుండటంతో కేజీ గోధుమ పిండి 150కి పెరిగిపోయింది. బచలిస్తాన్ ఆకలి చావులు ఆపేందుకు తక్షణమే 4 లక్షల గోధుమ పిండి బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పాక్లో ఆహార సంక్షోభం రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. గోధుమలను ఎంత మొత్తంలో దిగుబడి చేసుకోవాలో ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని స్థానిక పత్రిక పేర్కొంది. 2022లో వచ్చిన వరదలతో అప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం పైపైకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం నిత్యావసరాలు కొనుగోలు చేయటమే గగనంగా మారింది. 2022 జనవరిలో 36.7గా ఉన్న కేజీ ఉల్లిపాయ ధర 501% పెరిగి ఏకంగా 220.4కు చేరింది. ఇక అరటి పండ్లు డజన్కు 119, కేజీ చికెన్ 384, లీటర్ పాలు 149.7. ఇలా ప్రతి వస్తువు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. పెట్రోల్ ధరలు 48%, డీజిల్ ధరలు 61% పెరిగాయి. పాక్ విదేశీ మారక నిల్వలు 580 కోట్ల డాలర్లకు పైపోయి 8 ఏళ్ల కనిష్టానికి చేరాయి. ఇది 3 వారాల దిగుమతులకే సరిపోతున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది.